ఆదిలాబాద్ ఎమ్మెల్యే పాయల్ శంకర్ ప్రయాణిస్తున్న కారుకు నలభై నాలుగవ నంబర్ జాతీయ రహదారిపై శుక్రవారం సాయంత్రం ప్రమాదం జరిగింది కాగా ఎమ్మెల్యే హైదరాబాద్ నుంచి ఆదిలాబాద్ కు కారులో వెళ్తుండగా కామారెడ్డి జిల్లా సదాశివనగర్ మండలం గాంధారి ఎక్స్ రోడ్ వద్ద ప్రమాదం చోటు చేసుకుంది ఎక్స్ రోడ్ లో స్పీడ్ బ్రేకర్ ఉండటంతో డ్రైవర్ అత్యవసరంగా బ్రేక్ వేశాడు దీంతో వెనుక నుంచి వచ్చిన లారీ కారు నుకొట్టింది కారు వెనుక అద్దం పగలడంతో పాటు స్వల్పంగా ధ్వంసమైంది అయితే ప్రమాదంలో ఎమ్మెల్యే ఎలాంటి గాయాలు కాలేదని తెలుస్తోంది